విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు విశ్వ బ్రాహ్మణులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం విశ్వ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి 3,000 రూపాయల పెన్షన్ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వేప, తుమ్మ, కర్రల పట్ల నిషేధాన్ని ఎత్తివేయాలని, విశ్వ బ్రాహ్మణ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి భారీ సంఖ్యలో విశ్వ బ్రాహ్మణులు హాజరయ్యారు. వివిధ పార్టీలు ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపాయి. మండలం ఏర్పాటు చేసుకుని ఈ మార్చి బడ్జెట్ లో ప్రవేశపెట్టి 1,000 కోట్ల నిధులతో, మూలధనంతో ఒక కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం, తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం యొక్క ఆలోచన విధానం. అదేవిధంగా ఉద్యోగం లేక ఆర్థికంగా వెనుకబడి ఉండి దాదాపు ఏ రకమైన సమస్య, ఏ రకంగా ఆర్థిక ఉద్యోగ మరియు సంక్షేమ పథకాలకు నోచుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు కూడా 9% రిజర్వేషన్ కావాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాకు కూడా విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కేటాయించి ఆంక్షలు లేక ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కల్ప మీద ఉన్నటువంటి ఆంక్షలు ఇతర కులాలకు ఇచ్చిన ప్రకారంగా 50% సబ్సిడీ మేదరి వాళ్ళకి ఇచ్చినట్టు, గతంలో ఇతర కులాలకు ఇచ్చినట్టు మాకు కూడా కల్పటి పనుల్లో 50% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వృత్తిదారులకు మా గౌడ సంఘం కానీ, మేదరి సంఘం కానీ, ఇతర కులాలకు ఇచ్చినట్టు కూడా విశ్వ బ్రాహ్మణులకు 50 సంవత్సరాలు పైబడినటువంటి విశ్వ బ్రాహ్మణ వృత్తిదారులకు 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క డిమాండ్లతో, 6 డిమాండ్లతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిరాహారదీక్ష, ఈ నిరాహారదీక్షకే పరిమితం కాకుండా రాష్ట్రంలో దాదాపు 31 జిల్లాల్లో ఒక ఉధృతమైనటువంటి ఆలోచన తీసుకొని మా హక్కుల సాధనకై మేము ఖచ్చితంగా ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తాం, ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా మమ్మల్ని ఆలోచించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, పేద విశ్వ బ్రాహ్మణ దృష్టిలో పెట్టుకొని మాకు సంక్షేమ పథకం ఎన్నికలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘ పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది. వేపకర్ర మీద కొట్టకుండా ఈ ప్రభుత్వం నిషేధం విధించింది. తుమ్మకర్ర, వేపకర్ర ఇదివరకే టేకర్ర మీద నిషేధం విధించింది. అందుకే మేము ఇంకా డిమాండ్ చేస్తాం, ప్రభుత్వ కలపటి పొలంలో 50% తోని మాకు టేకర్ర కొనే అవకాశం కల్పించాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే తుమ్మ వేపకర్ర మీద కూడా మా ఈ ప్రభుత్వం నిషేధాన్ని తీసేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన విశ్వ బ్రాహ్మణులకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. అందుకనే ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో విశ్వ బ్రాహ్మణ కమిటీలు నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే స్వర్ణకారులు బంగారం చెప్పి గుర్తు చేస్తాడు, స్వర్ణకారులకు ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కాంప్లెక్స్లు నిర్మించి వారి యొక్క పని కల్పించాలని చెప్పేసి తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క డిమాండ్లని ఇప్పటితో పరిమితం కాదు, ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి విశ్వ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాము. లేకపోతే రాబోయే రోజులలో ఎక్కడికక్కడ తెలంగాణ ప్రభుత్వంలో నిరాహార దీక్షలు, దండాలు, రాసారోకలు, ఏ ఎమ్మెల్యే పోగ్రాం కానీ, ఏ మినిస్టర్ పోగ్రాం కానీ, ఏ ముఖ్యమంత్రి పోగ్రాం కానీ అడ్డుకోవడానికి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణులు సిద్ధమని చెప్పేసి తెలియజేస్తున్నాము.